భార్య లేనివాడు దైవకార్యాలకు పనికిరాడా? అవునే అని చెప్తున్న శాస్త్రాలు. బ్రహ్మచారి భార్యహీనుడు దైవకార్యానికి పనికిరాడు, ధర్మశాస్త్రం అంగీకరించదు. భర్తను పోగొట్టుకున్న స్త్రీ శుభకార్యాలను ఏ విధంగా పనికిరాదో, భార్య లేని పురుషుడు కూడా శుభకార్యం నిర్వహించడానికి పనికిరాడని శాస్త్రం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, పురుషుడు వివాహ సమయంలో వధువును తనదానిక చేసుకునే సమయంలో గురుబంధు మిత్రుల సమక్షంలో దైవసాక్ష్య ధర్మేచ కామేచ మోక్షేచ నాతిచరా అన్న ప్రమాణమే. ఈ కారణంగానే ధర్మపరులైన స్త్రీ పురుషులు ద్వితీయ వివాహానికి అంగీకరించారు. కష్టాలతో కాపురం చేయడానికైనా ఇష్టపడతారు, కానీ మరొక్క పెళ్లికి అంగీకరించరు. ఈనాటి నాగరిక ప్రపంచం ఈ విషయాన్ని పాత చింతకాయ పచ్చడి అంటూ కొట్టిపారేస్తారు. కానీ దీర్ఘంగా ఆలోచిస్తే వివాహ ధర్మంలోని నిజాయితీని ఏమిటో అర్థమవుతుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రజాహితం కోసం అశ్వమేధ యాగం చేయవలసి వచ్చింది. అప్పటికే శ్రీరాముడు సీతను పరిత్యాజించాడు, అందువల్ల అశ్వమేధం చేయడానికి అంగీకరించలేదు రాముడు. ఆ క్లిష్ట సమయంలో కులగురువైన వశిష్ఠుడు భావగారైన రూప్య శృంగ మహర్షి ధర్మశాస్త్రాలను శోధించి, స్వాదరహితమైన ప్రజాకార్యం కాబట్టి ప్రజాధనంతో స్వర్ణ ప్రతిమను చేయించి ఆ ప్రతిమను పక్కనే ఉంచుకొని అశ్వమేధం చేయమని చెప్పారు. ఈ రామాయణ కథ మనకందరికీ తెలిసిందే కదా. భర్త మరణించిన వితంతువును ఏ శుభకార్యాలకు పిలువరని మాత్రమే మనకు తెలుసు. భార్య మరణించిన పురుషునికి కూడా ఏ ధర్మకార్య నిర్వహణ పనికి రాడని కొద్దిమందికి మాత్రమే తెలుసు. హిందూ ధర్మ వ్యవస్థలో ఆలుమగలం అను బంధానికి పవిత్రతకు ఎంతో పెద్ద పీట వేశారు. అందుకే ఈ భూమి గొప్పది, మన ధర్మం గొప్పది, మన సంప్రదాయం గొప్పది.